అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరులో యువత మత్తుకు బానిస కాకుండా ఉండాలంటూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. మాదక ద్రవ్యాలకు యువత బానిస కాకుండా దూరంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు గుట్కా నాటసారా అలవాటు పడి బానిసలు కాకుండా చూసుకోవాలి అంటూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. ర్యాలీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ విజయ రామరాజు, డిఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఏలూరు టౌన్ డిఎస్పీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం రవాణాకు దినోత్సవం ఉంది. దాని సందర్భంగా ఈ నెల 22 నుంచి 25 దాకా వెస్ట్ గోదావరి జిల్లా పోలీస్ వారు మరియు ఎస్ఈబి సిబ్బంది కలిసి ప్రజల్లో మారక ద్రవ్యాల గురించి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా జిల్లాలో సో వివిధ ప్రాంతాల అన్ని ప్రాంత ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటిలో ర్యాలీలు, మీటింగులు, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, సో ఇదివరలో మారక ద్రవ్యాలు దొరికినటువంటి ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి ప్రజల్లో ఈ మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాంని చేస్తున్నాం. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు యాంటీ డ్రగ్ డైవ్ సంబంధించి ఈ మాదక ద్రవ్యాలు, ఈ నాటుసారా, గుట్కా ఇటువంటి ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో ఇటువంటి యూసేజ్కి యాంటీగా ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ డీజీపీ ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ వెస్ట్ గోదావరి ఎస్పీ గారు శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున అడిషనల్ ఎస్పీ ఎస్సీబి గారు, సబ్ డివిజన్ పోలీస్ వారు అందరూ కలిసి ఈ ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ ఏలూరు కొలాబరేషన్తో కలిపి ఈరోజు ఈ యాంటీ డ్రగ్ డ్రైవ్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది.